बाबू जगजीवन राम। जवाहरलाल नेहरू యొక్క తాత్కాలిక ప్రభుత్వం మొదటి క్యాబినెట్ సభ్యుడైన జగజీవన్ రామ్ బీహార్ లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన స్వతంత్ర సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త. 40 ఏళ్ల పాటు భారత పార్లమెంట్ లో వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారు. భారత రాజ్యాంగంలో ప్రతిష్టాత్మకమైన సామాజిక న్యాయం సూత్రాల యొక్క ప్రాముఖ్యతపై అధిక ప్రాధాన్యత ఇచ్చిన కొద్ది మందిలో ఈయన కూడా ఉన్నారు. జననం బాల్యం. జగజీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలోని చాంద్వా అనే చిన్న గ్రామంలో సోభిరామ్ మరియు వసంతీదేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5న జన్మించారు. జగజీవన్ రామ్ కి ఒక అన్నయ్య, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. 1914లో స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించిన తర్వాత తన తండ్రి దురదృష్టకరమైన మరణం తరువాత మిడిల్ స్కూల్ వెళ్ళి ఉన్నత విద్యను సాధించాడు. 1922లో ఆర్రా టౌన్ స్కూల్లో చేరాడు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరి 1931లో సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. చదువుకునే వయస్సులోనే కుల వివక్షత, సామాజిక అసమానతలు యొక్క మొదటి అనుభవం ఇవన్నీ జగజీవన్ రామ్ జీవితంలో తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అంతేకాకుండా పాఠశాల రోజులలో మతపరమైన విభజనకు మరియు అంటరానితనానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసి సంఘటనలు జగజీవన్ రామ్ ప్రసిద్ధి చెందారు. వ్యక్తిగత జీవితం. జగజీవన్ రామ్ జీవితంలో తన తండ్రి కీలక పాత్ర పోషించాడు. ఇతను తన తండ్రి నుంచి మానవతావాదం, ఆదర్శవాదం మరియు స్థితిస్థాపకత యొక్క విలువలను నేర్చుకున్నాడు. జగజీవన్ రామ్ జీవితంలో తన పట్ల చూపించిన కుల వివక్షత కారణంగా సామాజిక అసమానత మరియు ఇతరుల పట్ల దాని దుష్ప్రవర్తనను వ్యతిరేకంగా చాలా గంభీరంగా ఉన్నాడు. అంటరానితనం యొక్క పౌల్ ఆచారాన్ని నిర్మూలించడానికి మహాత్మా గాంధీ చేసిన ప్రయత్నంలో జగజీవన్ రామ్ పాల్గొన్నాడు. తరువాత భారత స్వాతంత్రం కోసం స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. జూలై 1935న జగజీవన్ రామ్ డాక్టర్ ఇంద్రాణీదేవిని వివాహం చేసుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ప్రజలకు న్యాయమైన సమాజాన్ని కల్పించడానికి బాబు జగజీవన్ రామ్ దళిత జనాభా యొక్క సామాజిక మరియు రాజకీయ హక్కుల కోసం ధైర్యంగా వాదించారు. తరువాత జగజీవన్ రామ్ 1946లో జవహర్లాల్ నెహ్రూ యొక్క తాత్కాలిక ప్రభుత్వ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడుగా అయ్యాడు. తదుపరి స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేబినెట్ కార్మిక మంత్రి అయ్యారు. 1952 వరకు కార్మిక మంత్రిగా పనిచేశారు. బాబు జగజీవన్ రామ్ తన పదవీ కాలంలో హరిత విప్లవం విజయవంతంగా అమలు చేయడానికి కీలక పాత్ర పోషించారు. 1966-67 వరకు ఏర్పడిన కార్మిక, ఉపాధి, పునరావాస మంత్రి విధులను ఆయన నెరవేర్చారు. బాబు జగజీవన్ రామ్ అప్పుడు రాష్ట్రపతి అయ్యారు. 1974-75 వరకు వ్యవసాయ, నీటి పారుదల మంత్రి పదవిని కూడా ఆయన నిర్వహించారు. పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి 1986 వరకు 5 దశాబ్దాలకు పైగా పార్లమెంటు సభ్యుడిగా నిరంతరాయంగా పాల్గొనడం మరియు దేశ పౌరుల సంక్షేమం కోసం ఆయన చేసిన అంకిత భావానికి నిదర్శనం. బాబు జగజీవన్ రామ్ 1986 జూలై 6న తుదిశ్వాస విడిచారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.